ఈరోజు దొండకాయ కొత్తిమీర పులుసు చేస్తున్నామండి. ఎలా చేయాలో చూద్దాం, రండి. ఇలా కట్ చేసుకొని ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేయండి. ఇలా కట్ చేసుకోండి. అన్నీ ఇలా కట్ చేసుకున్నాక చూపిస్తాలే. ఇలా కట్ చేసుకొని ఉడికించుకోవాలండి. ఇవి ఇలా వేసుకొని నీళ్ళు మునిగేదాకా పోసి ఇటేసి నీళ్ళు మునిగేదాకా నీళ్ళు పోయండి. ఉడకనివ్వండి, తర్వాత ఏం చేయాలో చెప్తా. ఓకే అండి. అవి దొండకాయలు మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఉడికేలోపు మనము ఇది కట్ చేసుకొని మిక్సీకి వేసుకుందాం రండి. ఇలా కట్ చేసుకొని మిక్సీకి వేసుకోండి. ఇది కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఓకే సరిపోతాయి. 4-5 పచ్చిమిరపకాయలు. కారం ఉండాలి కదా, ఇదే కారం. ఇంకా మనం కారం పొడి వేయము, వెండి కారం వేయము. ఇదే కారం దీనికి. ఇది కొందాం మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం మినప్పప్పు 4 గింజలు వేసుకోండి, సరిపోద్ది. ఇప్పుడు మనము మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర పచ్చిమిరపకాయలు పచ్చి బట్టి పెట్టాము. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా లైట్గా వేగితే సరిపోద్ది, ఇది వేగాలి. ఇది వేగనివ్వండి, వేగిన తర్వాత ఏమి వేయాలో చెప్తాను. ఓకే అండి, కొంచెం వేగింది ఇది. ఇంకా కొంచెం ఇప్పుడు ఈ స్టేజ్లో ఏం చేయాలంటే ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేయండి. ఇవి ఇప్పుడు ఎందుకు వేస్తున్నా అంటే ఇవి పెద్దగా ఉడకక్కర్లేదండి దీంట్లో. ఇవి పంట కింద తగలటానికి బాగుంటాయని వేస్తున్నాను. బాగుంటాయి ఇవి. ఇది ఇంకా కొంచెం వేగాలి. ఓకే అండి, ఇది వేగింది. ఇవి స్టేజీలో మంట కొద్దిగా ఆపేసి, ఇది టమాటా పికిల్ అండి. మేము బయట నుంచి తెచ్చింది, ఇది మన ఇంట్లో చేసింది లేదు కాబట్టి బయట నుంచి తెచ్చాను నేను. మేమైతే ఇది వేసుకుంటాం, కొంచెం రుచిగా ఉంటుంది. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు ఇలాగే చేసుకోవచ్చు, ఇది వేసుకోకుండా చేసుకోవచ్చు. ఇది కొద్దిగా వేస్తున్నాం. ఇది మేము ఇట్లాగే వేసుకొని చేసుకున్నాం, ఎప్పుడు చేసుకున్నా బాగుంటుంది టేస్ట్. చూసి ఒకసారి ట్రై చేయండి, చేయాల్సిన ఒక అద్దు ఇది బాగుండదు అనుకున్న వాళ్ళు తీసేసేయండి, వేయకుండా మామూలుగా చేసుకోండి సరిపోద్ది. నేనైతే కొంచెం వేసుకున్నాను, కొంచెం పడుతుంది. ఓకే, కూర కూడా కలర్ కూడా వచ్చింది కదా, బాగుంది. ఈ స్టేజ్లో ఏం చేస్తారంటే ఉడకబెట్టుకున్న దొండకాయలండి, ఇందాక కోసి ఉడకబెట్టాం కదా, కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాము. ఇవి వేసుకోండి ఇప్పుడు. దీంట్లో ఎండుకారం వేయటం లేదండి, మనము కొత్తిమీర పెట్టేటప్పుడే పచ్చిమిర్చి చేసాం కదా, దాంట్లోనే పచ్చిమిర్చి చేసాము, అదే కారం మనకి ఇప్పుడు. ఇంకా కారం మనం సపరేట్గా వేయము. అందులో మళ్ళీ కొద్దిగా పికిల్ కూడా వేసుకున్నాం కదా,
ఆ కారం దీనికి కరెక్ట్గా సరిపోద్దండి. దీన్ని కొంచెంసేపు ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి వేగనివ్వాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చూడండి ట్రై చేసి. అది ఆ పిక్కిల్ మాత్రం ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకోండి, లేకపోతే మామూలుగా ఎట్లనే చేసుకున్నా కానీ బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది కూర, ఫస్ట్ క్లాస్ అయిన కూర. అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లో అయిన తినొచ్చు ఇది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఒక్క 2 నిమిషాలు తిని ఇలాగ వేగనిద్దాం. మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు సన్న మంట మీద, మరి పెద్ద మంట పెట్టకండి. ఓకే అండి, ఇప్పుడు ఈ కూర సరిపోయింది. మీరు ఇంకొద్దిగా ఎవరైనా ఇంకా కొద్దిగా పులుసు కావాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, మనము ఈ దొండకాయలు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ ఉంటుందిగా, ఆ వాటర్ దీంట్లో కావాల్సినంత కలుపుకోండి. ఇంకా పులుసు కావాలా అనుకున్న వాళ్ళు, లేదు ఇటు సరిపోద్ది అనుకున్న వాళ్ళు ఇట్నే ఇంకొంచేపు ఉడకచ్చేసి ఇది చేసుకోండి, సరిపోద్ది. దీంట్లో కొద్దిగా ధనియాలు పొడి వేద్దాం మనం. ఈ స్టేజ్లో కొంచెం ధనియాలు పొడి వేసుకోండి, సరిపోద్ది. ఇంకేం అక్కర్లేదు దీంట్లో, బస్ కలిపెట్టేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోండి, దించేసుకోండి. అంతే, ఇంతేనండి కూర. ఇంకా చూశారు కదా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది కూర. ట్రై చేసి చూడండి, చూడటానికి కూడా నుండి అది చూడండి అంత బాగుందా. ఏమండి ఉప్పు మర్చిపోయామండి, సారీ. మనము దొండకాయ ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసుకున్నాం అంతే, దీంట్లో ఉప్పు అస్సలు వేయలేదు మనం. కొద్దిగా ఉప్పు వేసుకోండి, ఎప్పుడు వేసుకున్నా ఏం పర్వాలేదులేండి, ఉప్పు వేసినా ఏం కాదు కదా. దీనికి సరిపడ ఉప్పు వేసుకోండి, సరిపోద్ది. దొండకాయలలో మనం దొండకాయ ఉడకబెట్టేటప్పుడు మాత్రమే వేసాము, అలా ఉప్పు వేయలేదు, నేను మర్చిపోయాను. మీరు గుర్తుపెట్టుకొని వేసుకోండి, సరేనా. చూడండి దొండకాయలు ఎంత బాగా వేగాయో, దొండకాయలు కానీ చూడండి. గ్రేవీ చూసారా ఎట్టొచ్చిందో, శుద్ధంగా కలుపుకోవచ్చండి మనం. చూడండి ఎట్టొచ్చిందో గ్రేవీ, గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో. హాయిగా ఉంది, ఫస్ట్ క్లాస్ స్మెల్ ఉంది. ఈ స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుంది, నేను చేసేటప్పుడే ఆ స్మెల్ చూస్తేనే అర్థమైంది మీకు ఎంత బాగుంటుందో కర్రీ అని. చూసారా హాయిగా తినొచ్చండి. అంతే 2 నిమిషాలు, 2 నిమిషాలు ఉడకనివ్వండి. మూత పెట్టేసి మీడియం మంటలో చాలు. ఇంకా 2 నిమిషాలు పెంచి తీసేయటం, ఇంకేం లేదండి, అయిపోయింది కూర. నుండి బాగా పెట్టాలి. ఓకే అండి, చూడు నూనె కూడా బయటకు వచ్చేసింది అంతా అంతా. ఓకే అయిపోయింది, మనం డిష్ అవుట్ చేసుకుందాం రండి. ఓకే అండి, మన ఫైనల్గా కొత్తిమీర, దొండకాయ, ఆవకాయ కర్రీ ఎలా వచ్చిందో చూసి ట్రై చేయండి. ఇది ఫైనల్ కర్రీ, ఇలా అయింది. సూపర్ టేస్ట్గా ఉంటుంది, అన్నం లెగ్ కానీ, రోటీ లెగ్ కానీ, చపాతీ లెగ్ కానీ సూపర్గా ఉంటుంది. మన దొండకాయ, కొత్తిమీర, ఆవకాయ కర్రీ.